అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు చాలా రేర్గా కనిపించేటువంటి ఈ ప్రాబ్లము ఈ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం కొంచెం ఏజ్ ఎక్కువగా కానీ, కాస్త ఇంతకుముందు 60-70 ఇయర్స్కి అలా వచ్చేది, ఇప్పుడేమో కాస్త 40 దాటంగానే కనిపిస్తుంది. మన మైనవాదలో ఈ ఓపీ అవుతుంటుంది మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే 4 రోజుల్లో వచ్చేటువంటి కేసులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 25-30 ఏళ్ళకు వచ్చేస్తుంది ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం. అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ కావడం, ప్రోస్టోమెగలీ అంటారు. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు యూజువల్గా వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే మూత్రానికి ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు. మూత్రానికి వెళ్ళాలనే ఫీలింగ్ అదైతే ఎప్పుడూ ఉంటుంది. బయటకు పోవడానికి కూడా భయపడుతుంటారు, బయటకు పోతే మళ్ళీ మూత్రం వస్తుందేమో అన్నట్టు భయపడుతూ ఉంటారు. ఇదే ప్రాబ్లము ఓన్లీ జెంట్స్కనే కాదు లేడీస్కి కూడా వస్తుంది. అంటే మూత్రం ఊరికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ప్లస్ ఇరిత్ర ప్రాబ్లం కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ అది కూడా అల్టిమేట్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే అతి మూత్రం. ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ మూత్రం ఏమైనా అంటే దీంట్లో కూడా అతి మూత్రంలో కూడా రెండు రకాలు ఉంటాయి. మూత్రం సాఫీగా రావడం ఉంటుంది, కొంతమందికి వెళ్తారు కానీ అక్కడ మొక్కాల్సి ఉంటుంది, మళ్ళీ డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది. మూత్రం పోసేసి బయటికి రాగానే మళ్ళీ డ్రాప్ బై డ్రాప్ పడడం, కానీ మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకోసారి లోపలికి పోతే బాగుంటుంది కదా అని అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఈ అతి మూత్ర వ్యాధి, అంటే డయాబెటీస్ కాదు, మళ్ళీ వాళ్ళకి డయాబెటీస్ ఉండదు, ఈ అతిమూత్ర వ్యాధి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దీనికి యూజువల్గా యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ఎందుకు వస్తుందంటే ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందే అని చెప్పి దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం, కొన్ని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. దీన్ని ఇంట్లోనే ఉండి తగ్గించుకునేటువంటి మెథడ్స్ ఏంటి మనకు అంటే కదా, ఇంట్లోనే చెప్తున్నాం కదా, మన వంటిల్లే మన మెడికల్ షాప్, దాన్ని మించింది ఏముండదు కదా. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒకటి యూనివర్సల్ యాంటీబయాటిక్, తెలుసా, పసుపు. కాకపోతే ఈసారి డైరెక్ట్ పసుపు కాదు, పసుపు దుంప అంటాం. అంటే కొంచెం పచ్చి పసుపు దొరుకుతుంది, ఫ్రెష్గా ఉండేటువంటి, అది తడితడిగా ఉంటుంది చూడండి బాగా, అది పౌడర్లా కాదు. అంటే యూజువల్గా పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తారు, అలా కాకుండా పచ్చి పసుపు దొరుకుతుంది, పచ్చి పసుపు దుంప తెచ్చుకోవాలి. ఈ పసుపు దుంప ఒకటి మీకు దొరికిందా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు, ఈ అతిమూత్ర వ్యాధి క్లియర్ అయిపోయినట్టు. అది ఎలాగ నేను చెప్తాను, ఈ అతిమూత్ర వ్యాధికి ఈ పచ్చి పసుపు దుంపని దంచండి ఫస్ట్. అంటే కొంచెం నీళ్లు యాడ్ చేస్తుంది, దంచేటప్పుడు అది కొంచెం ముక్కలు ముక్కలు అలా అవుతూ ఉంటుంది, దానిలో కొంచెం నీళ్లు యాడ్ చేయండి. నీళ్లు యాడ్ చేసి బాగా దంచాలి, నూరాలి, దాన్ని నూరితే కొంచెం నీళ్లు యాడ్ చేసే కొద్దీ పేస్ట్ లెక్క అవుతుంది. పేస్ట్ లెక్క అయిన దాన్ని ఒక బట్టలో తీసుకొని పిండాలి, పిండితే రసం వస్తుంది, ఆ రసాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఆ గుడ్డలో ఉన్నదాన్ని మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ నూరాలి. మిక్సీలో మాత్రం వేయద్దు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ అంటే స్పీడ్గా తిరుగుతుంది, ఆ వేడికి అది డ్యామేజ్ అయిపోతుంది దాని పవర్ అంతా. అందుకని దంచడమో లేకపోతే బండి ఉంటే దాని మీద నూరడమో చేయాలి. బయట వెళ్ళి తిరిగేది ఏం చేసేయలేదు కదండి మనం, ఇది ఒకటే కదా, ఈ మాత్రం కొంచెం కష్టపడిపోతే కష్టం. దాన్ని అలా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి రసం దాన్ని తీసుకోవాలి. ఎంత కావాలి? 20 ml అంటాం, అంటే 2 తులాలు అని చెప్తారు. తులం అంటే 10 గ్రాములు, 2 తులాలు, ఆల్మోస్ట్ ఆల్ 20 ml రసాన్ని మనం తీసుకొని దానికి తేనె కలపాలి. మనకు కావాల్సింది మంచి తేనె కావాలి, అంటే ప్రశస్తమైనటువంటి తేనె. న్యాచురల్గా ఎక్కడైనా సరే తేనె జెన్యున్గా ఆ పట్టులో నుంచి తీసేసి తేనె పట్టు పెంచుతూ ఉంటారు చూసాం, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి. మనం మామూలుగా జనరల్గా తీసుకునేది ఏదైనా బయట దొరికే తీసుకోవచ్చు, కానీ ఇలా వైద్యానికి వాడేటువంటి తేనె మాత్రం ఖచ్చితంగా పట్టుది, తేనె పట్టు నుంచి కావాల్సిందే ఉంటుంది. అది తీసుకొని అది ఎంత కావాలి, 10 ml కావాలి, అంటే దీంట్లో సగం. ఆ 20 ml పసుపు దుంప రసంలో ఈ 10 ml తేనె కలిపేసింది, దాన్ని ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తాగాలి పొద్దున సాయంత్రం 2 టైమ్స్. మీరు కానీ తాగగలిగితే మీకున్నటువంటి ఈ అతి మూత్ర వ్యాధి, దాని రీజన్ ఏదైనా కావచ్చు, రీజన్తో మనకు సంబంధం లేదు, మీకు ఎక్కువగా మూత్రం వెళ్ళడం అలాగే బొట్లు పడడం అనేటువంటి ఈ వ్యాధి అనేది మీకు మాయమైపోతుంది. 1 week 10 days క్లియర్ అయిపోతుంది ఈ ప్రాబ్లం. ఏ మందు వాడాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి వాడితే చాలు. కష్టపడి మీరు తెచ్చుకోవాల్సింది పచ్చి పసుపు మాత్రమే. బాగుంది కదా. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మన వైద్య వేడికల సంజీవిని ప్రభుత్వ ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం, పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు.
మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.